ఇటువైపు తూర్పుగోదావరి జిల్లా కూడా డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అని చెప్పి ఒక సంస్థను ఏర్పాటు చేసి దానికి మన గన్ని కృష్ణ గారిని తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుంచో ఉండే ఆయన తెలుగుదేశం కుటుంబంలో ఎప్పటి నుంచో ఉన్నారు అలాంటి ఆయన్ని తీసుకొచ్చి గోదావరి అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ గా చేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ఎందుకంటే పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి ఎంత విలువిస్తారో మనకి దీన్ని బట్టే అర్థమవుతుంది. అలాగే ముఖ్యంగా మహిళలకు కూడా ఆయన చాలా పెద్దపీట వేస్తూ ముందుకు తీసుకెళ్తారు. ఏదైనా డెవలప్మెంట్ చేయాలన్నా అలాగే పార్టీ కార్యకర్తలను గుర్తు పెట్టుకోవాలన్నా అలాగే మహిళలను ముందుకు తీసుకెళ్లాలన్నా ఒక్క తెలుగుదేశం ప్రభుత్వానికే చెల్లుతుంది. ఇంకే ప్రభుత్వంలో కూడా ఇంత గణనీయమైన అభివృద్ధి అయితే కనుక జరగదు. అలాగే ప్రతి ఒక్కరిని గుర్తుంచుకునే అవకాశం కూడా ఏ ప్రభుత్వంలోనూ ఉండదు. అలాగే ముఖ్యంగా ఎన్నో ప్రభుత్వాలు ఆలోచనలు చేసే కానీ ఆచరణలో పెట్టలేదు. కానీ ఇప్పుడు గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అని చెప్పి మన తూర్పుగోదావరి జిల్లాలో రూరల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అర్బన్ ఏరియాస్లో మా అర్బన్ ఏరియాగా డెవలప్ చేయడం కానీ ముఖ్యంగా ఇప్పుడు మనం చూసుకుంటే అర్బన్ డెవలప్మెంట్లో భాగంగా ఇళ్ళుని అందరికీ కూడా కేటాయించి లక్ష పైచీలకు ఇళ్ళుని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇళ్ళు కట్టే విధంగా కూడా త్వరితగతిన ఒక సంవత్సరంలో పూర్తి చేసే ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. అలాగే ఒక విషయంతో ముందుకెళ్తున్న నాయకులు మన గౌరవ ముఖ్యమంత్రి గారు. అందులో భాగంగా మా మహిళలందరికీ కూడా పెద్దపీట ఇచ్చి ఒక గృహిణినైన నన్ను ఈ స్థానంలోకి తెలుగుదేశం కుటుంబంలోకి నన్ను కూర్చోబెట్టి మన ఎమ్మెల్యే గారు గోరంట్ల బుచ్చే చౌదరి గారు కూడా గుర్తించి ఈ స్థానంలో కూర్చోబెట్టారంటే ఆ ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికి, అలాగే పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి గోరంట్ల బుచ్చే చౌదరి గారికి ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను. అలాగే ముఖ్యంగా ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తాను.